డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ప్రజాపాలన సాగుతోందన్నారు గవర్నర్ తమిళసై సౌందరరాజన్. అందుకు నిదర్శనంగా అధికారంలోకి రాగానే కంచెలు తొలగించామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లుగా ప్రజావాణి కార్యక్రమం మొదలైందన్నారు. ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను చక్కబెడతామన్న గవర్నర్ త్వరలో మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఖచ్చితంగా ఉజ్వలంగా వెలుగుతుందని, రాష్ట్ర భవిష్యత్తుపై తనకు అపార నమ్మకం ఉందన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ తమిళసై ప్రారంభించారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వ నిర్వాకాలను ప్రజలకు తెలిపామన్న గవర్నర్ ప్రస్తుతం తెలంగాణలో ప్రజల కోసం ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట ఏర్పాటులో కలిసి వచ్చిన పార్టీలు, వ్యక్తులతో పాటు అప్పటి మన్మోహన్ సర్కార్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ప్రత్యేకించి సోనియాగాంధీ పోషించిన పాత్రను ప్రభుత్వం స్మరించుకుంటోంది. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలకు తాము ఇచ్చిన గ్యారంటీల అమలు ప్రారంభించినట్లు వివరించారు. జస్టిస్ విల్ బి డెలివర్డ్ టు ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ దట్ హావ్ ఫేస్డ్ డిస్క్రిమినేషన్ అండ్ అప్రెషన్. ది గవర్నమెంట్ విల్ కన్సిడర్ ది నీడ్స్ ఆఫ్ ఫార్మర్స్, స్టూడెంట్స్, ఎంప్లాయీస్, ది పోర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, మార్టియర్స్ ఫ్యామిలీస్ అండ్ అదర్స్ ఇన్ ఇట్స్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్. ది తెలంగాణ విల్ ఎన్విషన్ The Telangana vision is one where democracy thrives, fundamental rights are protected, and the spirit of Dr. B.R. Ambedkar guides our actions. Let us remember that the budget process is not a mere annual ritual. Palamuru Rangareddy vanti saagunitti projectulu poorthi chestamannaru. ధరణి కమిటీ ద్వారా భూ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. మా ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకతను పాటిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వ నిర్వాకాలను శ్వేతపత్రం ద్వారా ప్రజలకు తెలియజేశామన్నారు. 12 ఫార్మా విలేజ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని, విద్యతో పాటు ఉద్యోగము సాధించేలా యువతలో నైపుణ్యాలు పెంపునకు కృషి చేస్తామన్నారు. And service sector growth. However, the potential has only been partially utilized. My government intends to bring a completely new paradigm to supporting the two vital sectors. The government intends to introduce a new policy that will be based on a thorough study of existing ground realities, feedback from stakeholders, and taking consensus of global best practices. Telangana will strive to become a role model state where new and existing investors face no hurdles, not only at the time of entry, but also during their continuing operations and future expansions. SC, ST, BC, Mahila, Vikalanga Parishramika Vettelaku Todpatu Andistamanna Governor, 2000 Kotlato Prabhutva ITI Lanu Adhunika Technology Center Luga Marustamani Chesaru. Kreeda Rangamlo Rashtrani Agragamiga Cheyadame Tama Lakshyamannaru. కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, బడ్జెట్ కేవలం ఆర్థిక పత్రం కాదు, భవిష్యత్తుకు నమూనా అని గవర్నర్ తమిళసై స్పష్టం చేశారు. బడ్జెట్ మీద జరిగేటటువంటి చర్చలో ఖచ్చితంగా విపక్ష నేత, బీఆర్ఎస్ నేత కేసీఆర్ చర్చలో పాల్గొంటారని చెప్పేసి తెలుస్తా ఉంది. మొత్తానికి ఈ కేఆర్ఎంబి విషయాలు బీఆర్ఎస్ పట్టుబడుతూ ఉంది. అదేవిధంగా నీటిపారుదల సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇటు ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ మీద దుమ్మెత్తి పోసేటటువంటి అవకాశం ఉంది. ఈ అసెంబ్లీ వేదికగా వాడివేడి చర్చ అయితే జరిగేటటువంటి అవకాశం ఉంది. కెమెరామెన్ శివతో సూర్యప్రకాష్, సివిఆర్ న్యూస్. బడ్జెట్ సమావేశం.